హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్. ఈరోజు మనం ప్లాట్ఫాస్ట్ టాబ్లెట్స్ యొక్క ఉపయోగాలు, సైడ్ ఎఫెక్ట్స్, మరి దీన్ని ఏ విధంగా ఉపయోగించాలనే విషయం తెలుసుకుందాం. ముందుగా డిస్క్లైమర్, ఈ వీడియో అనేది జస్ట్ ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసం మాత్రమే. మీరు తప్పనిసరిగా మీ డాక్టర్ని సంప్రదించి మీ డాక్టర్ చెప్పిన సమయానికి మరి చెప్పిన డోస్ మాత్రం వాడాలి. లెట్ అస్ స్టార్ట్. ప్లాట్ఫాస్ట్ టాబ్లెట్స్ ని జ్యూవెంటస్ హెల్త్ కేర్ లిమిటెడ్ అనే కంపెనీ తయారు చేస్తుంది. మరి దీని ఎంఆర్పి మనకి 15 టాబ్లెట్లు గాను 452.75 రూపాయలు ఒక స్ట్రిప్ లో మనకి 15 టాబ్లెట్స్ లభిస్తాయి. ఇప్పుడు ప్లాట్ఫాస్ట్ టాబ్లెట్స్ యొక్క ఉపయోగాలు తెలుసుకుందాం. దీన్ని ప్రధానంగా రక్తంలో ఉన్న ప్లేట్లెట్ల సంఖ్య పెంచడానికి ఉపయోగిస్తారు. అదేవిధంగా మనకి డెంగ్యూ లాంటి జ్వరం వచ్చినప్పుడు మన శరీరంలో పడిపోయిన ప్లేట్లెట్ల సంఖ్యను పెంచడానికి డాక్టర్స్ ఈ ప్లాట్ఫాస్ట్ టాబ్లెట్స్ని ప్రిస్క్రైబ్ చేస్తారు. అదేవిధంగా దీనిని ఉబ్బరము మరియు దీర్ఘకాలిక ఇండైజెషన్ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్గా కూడా మనకి ఈ టాబ్లెట్స్ని వాడతారు. అదేవిధంగా దీనిని కార్బోహైడ్రేట్లు మరియు కొవ్వులను సులభంగా అరిగించడానికి ఉపయోగిస్తారు. అంతేకాకుండా ఈ టాబ్లెట్స్ మనకి కడుపులో వచ్చే అల్సర్స్ని తగ్గించడానికి కూడా ఈ ప్లాట్ఫాస్ట్ టాబ్లెట్స్ అనేవి చాలా బాగా పనిచేస్తాయి. ఇప్పుడు ఈ టాబ్లెట్స్ ఏ విధంగా పనిచేస్తాయి మరియు దీనిలో ఏ అవసరాలు ఉంటాయో తెలుసుకుందాం. దీనివల్ల మీకు టాబ్లెట్స్ పైన కొంత అవగాహన కలుగుతుంది. ఈ టాబ్లెట్స్లో ప్రధానంగా బొప్పాయి ఆకుసారం ఉంటుంది. మనకి ఈ ఇమేజ్లో చూపించిన విధంగా పప్పాయి లీఫ్ ఎక్స్ట్రాక్ట్. మనకి బొప్పాయి ఆకులో పెపైన్ అనే ఒక ఎంజైమ్ ఉంటుంది. ఇది ప్రోటీన్లను మరియు కార్బోహైడ్రేట్లను సులభంగా జీర్ణమయ్యేలా చేస్తుంది. అదేవిధంగా బొప్పాయి ఆకు అల్సర్స్కి చాలా బాగా పనిచేస్తుంది. మనకి ఈ టాబ్లెట్స్లో ప్లాట్ఫాస్ట్ టాబ్లెట్స్లో ప్రధానంగా బొప్పాయి ఆకు సారం ఉండడం వల్ల ఈ టాబ్లెట్స్ అల్సర్స్ని తగ్గించడానికి చాలా బాగా పనిచేస్తాయి. అదేవిధంగా బొప్పాయి ఆకు సారం ప్లేట్లెట్స్ ఏర్పడడానికి సంబంధించిన 2 జన్యువుల్ని యాక్టివేట్ చేస్తుంది. తద్వారా మనకి డెంగ్యూ లాంటి ఫీవర్ వచ్చినప్పుడు ప్లేట్లెట్ల సంఖ్యని ఉత్పత్తిని పెంచడానికి ఇది చాలా బాగా పనిచేస్తుంది. అదే కాకుండా బొప్పాయి ఆకుసారంలో మనకి చాలా రకాల బయోకెమికల్స్ ఉంటాయి. ఇవి ఎముక మధ్య మన బోన్ మ్యారోని ప్రేరేపించడం ద్వారా ప్లేట్లెట్ల కౌంట్ని పెంచడానికి చాలా బాగా సహాయపడతాయి. ఇప్పుడు మనం అసలు డెంగ్యూ ఫీవర్ ఏ విధంగా వస్తుంది మరియు డెంగ్యూ ఫీవర్ యొక్క లక్షణాలు ఏంటి, అదే కాకుండా డెంగ్యూ ఒకసారి వస్తే మళ్ళీ వస్తుందా లేదా అనే విషయాలు తెలుసుకుందాం. డెంగ్యూ అనేది ఇప్పటికే 150 దేశాలు, ఆల్మోస్ట్ ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా డెంగ్యూ అనేది ఆల్మోస్ట్ ఉంది. డెంగ్యూ అనేది ఒక ఆడదామ కొట్టడం వల్ల వస్తుంది. ఆ ఆడదామకి ఒక రకమైన వైరస్ సోకేక మాత్రమే ఆ ఆడదామ మనల్ని కొడితే మనకి ఈ డెంగ్యూ అనేది వస్తుంది. అదేవిధంగా ఈ ఆడదామకు వన్స్ ఈ వైరస్ సోకిన తర్వాత మనకి ఆ దోమ చనిపోయే వరకు ఎవరికి కుట్టినా సరే వాళ్ళకి డెంగ్యూ అనేది వస్తుంది. ఇప్పుడు డెంగ్యూ యొక్క లక్షణాలు తెలుసుకుందాము. డెంగ్యూ యొక్క లక్షణాలు మనకి తీవ్రమైన జ్వరము, తీవ్రమైన తలనొప్పి, తీవ్రమైన కంటి వెనకాల నొప్పి, చర్మం పైన దద్దుర్లు, మజిల్స్ మరియు జాయింట్స్ విపరీతమైన పెయిన్, అదేవిధంగా వామిటింగ్స్, ఇవన్నీ కూడా డెంగ్యూ యొక్క లక్షణాలు. ఈ లక్షణాలు మీకు ఎక్కువగా ఉంటే మీరు వెంటనే వితౌట్ ఎనీ డిలే మీరు ఎంత వేగంగా మనం డెంగ్యూ టెస్ట్ చేసుకుంటే అంత మంచిది. అదేవిధంగా చాలామంది డెంగ్యూ ఒకసారి వస్తే మళ్ళీ రాదనుకుంటారు. అది కరెక్ట్ కాదు. ఎందువల్ల అంటే డెంగ్యూలో మనకి 4 రకాల వైరస్లు ఉంటాయి. అందువల్ల మనకి డెంగ్యూ ఒకసారి వచ్చినా మళ్ళీ వస్తుంది. అంతేకాకుండా డెంగ్యూ 2వసారి వస్తే చాలా తీవ్రంగా ఉంటుంది. అందువల్ల మనం డెంగ్యూ అనేది రాకుండా జాగ్రత్త పడడం చాలా మంచిది. దోమతెరలు పెట్టడం లేదంటే ఆల్అౌట్ పెట్టడం, అదేవిధంగా ఈవినింగ్ టైంలో మనం ఎక్కువ దోమలు సంచరించే నీళ్ల ప్రదేశంకి లేదంటే మొక్కలు ఎక్కువ ఉన్న ప్రదేశాలకు వెళ్ళకపోవడం చాలా మంచిది. అదే కాకుండా చిన్నపిల్లలను కూడా మనం ఈ దోమలు ఎక్కువగా సంచరించే ప్లేసులకు పంపకపోవడం చాలా మంచిది. ఇప్పుడు ఈ టాబ్లెట్స్ యొక్క కలిగే సైడ్ ఎఫెక్ట్స్ తెలుసుకుందాం. దీనివల్ల నిద్రలేమి, తలనొప్పి, వికారము, మగత లాంటి లక్షణాలు ఉంటాయి. అయితే ఈ లక్షణాలు ఎక్కువగా ఉంటే మాత్రం మీరు తప్పనిసరిగా మీ డాక్టర్ని సంప్రదించాలి. ఇప్పుడు మనం ఈ టాబ్లెట్స్ని ఏ విధంగా వాడాలో తెలుసుకుందాం. దీనిని మీ డాక్టర్ చెప్పిన సమయానికి మరి చెప్పినంత డోస్ మాత్రమే వాడాలి. మీ డాక్టర్ ఎన్ని రోజులు అయితే ప్రిస్క్రైబ్ చేస్తారో అన్ని రోజులు ఖచ్చితంగా వాడాలి. అదేవిధంగా ఈ టాబ్లెట్స్ని కూల్ అండ్ డ్రై ప్లేస్లో ఉంచాలి, డైరెక్ట్ సన్లైట్లో ఉంచకూడదు. అదేవిధంగా ఈ టాబ్లెట్స్ని ప్రతిరోజు ఒకే సమయానికి వాడితే చాలా బాగా పనిచేస్తాయి. అదేవిధంగా ఈ టాబ్లెట్స్ మనం చిన్నపిల్లలకు అందకుండా ఎత్తులో ఉంచుకోవాలి. అదేవిధంగా ఇన్ కేసు మీరు ఒక డోసు వేసుకోవడం మర్చిపోతే మీరు సాధారణంగా వేసుకోవాల్సిన సమయానికి దగ్గరగా ఉంటే వెంటనే వేసుకోండి. లేదు ఇది మీరు మరలా డోసు వేసుకోవాల్సిన సమయానికి దగ్గరగా ఉంటే తప్పిన డోసు మానేసి మీరు మరలా వేసుకోవాల్సిన సమయానికి డోసు వేసుకోండి. అదేవిధంగా ఈ టాబ్లెట్ వేసుకున్న ముందు ఒకసారి ఎక్స్పైరీ డేట్ చూసుకుని ఎక్స్పైరీ డేట్ లోపు ఉంటేనే వేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం ప్లాట్ఫాస్ట్ టాబ్లెట్స్ యొక్క ఉపయోగాలు, సైడ్ ఎఫెక్ట్స్, మరియు దీన్ని ఏ విధంగా ఉపయోగించాలనే విషయాలు తెలుసుకున్నాం కదా. ఇటువంటి మరిన్ని టాబ్లెట్స్ మరియు సిరప్స్ ఇన్ఫర్మేషన్ కోసం ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ.